వేల మంది ఈరోజు నాతో పాటు అడుగులు అడుగు వేశారు. ఒకవైపున వాళ్ళకున్న కష్టాలను ఒకవైపున చెప్పుకుంటూ, మరోవైపున నా భుజాన్ని తడుతూ, అన్నా నీ వెనకాల మేమంతా ఉన్నామన్నా అని చెప్పి నా భుజాన్ని తడుతూ నన్ను నడిపించారు. ఈరోజు ఇక్కడ కూడా ఇన్ని వేల మంది ఈ నడి రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి ఈ ఎండలో ఇలా నిల్చొని ఉండవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేదు. అయినా నడి రోడ్డు అన్న సంగతిని ఖాతరు చేయడం లేదు, ఎండను లెక్క పెట్టడం లేదు, చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచుతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. నాలుగేళ్ళవుతా ఉంది తెలుగుదేశం పార్టీ పరిపాలన చేయబట్టి, సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని ఇదే చంద్రబాబు నాయుడు గారు మైకు తీసుకొని తన కార్యకర్తలకు ఉదరగొడుతూ చెప్తా ఉన్నారు. నాలుగేళ్ల పాలన చూశారు మీరంతా కూడా, మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, నాలుగేళ్ల పాలన మీరు చూశారు కాబట్టి అడుగుతా ఉన్నా, సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా బా ఇలా రెండు చేతులు పైకి ఇలా 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 నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఇవాళ ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేని పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ అవ్వాతాతలు సంతోషంగా లేరు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ అక్క చెల్లెమ్మలు సంతోషంగా లేరు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎదుగుతా ఉన్న ఏ పిల్లడు అంతకన్నా సంతోషంగా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాలుగు సంవత్సరాల ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం. పక్కనే ఇదే జిల్లాలోనే ఇదే నియోజకవర్గమే, ఇక్కడ నుంచి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో పక్కనే కనిపిస్తుంది మన్నవరం ప్రాజెక్ట్, పక్కనే మన్నవరం ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఎన్టీపీసీ బిహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్ట్స్ రెండు కలిపి ఆ రోజుల్లో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹6,000 కోట్ల ఆ ప్రాజెక్టు ఒకవైపున తమిళనాడు నుంచి పోటీ, ఒకవైపున కర్ణాటక నుంచి పోటీ, ఒకవైపున మహారాష్ట్ర
రాష్ట్రాల నుంచి కూడా పోటీ. మూడు రాష్ట్రాలు పోటీ పడితే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కేవలం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చూపిన చొరవ వల్ల, ఆయన చూపిన చొరవ వల్ల ప్రాజెక్టు మన జిల్లాలో ఇదే మన్నవరంలో ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ప్రాజెక్టు వచ్చింది. మన కర్మ ఏమిటి అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నాన్నగారు చనిపోయారు, ఆ ప్రాజెక్టు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు వల్ల దాదాపుగా 6 వేల మందికి దాదాపుగా ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు. నాన్నగారు చనిపోతూనే ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. 6 వేల కోట్ల ప్రాజెక్టును మొదట 1200 తగ్గించారు, దాని తర్వాత 300 తగ్గించారు ఆ ప్రాజెక్టును. ఇవాళ ఆ ప్రాజెక్టులో కేవలం 100 మంది పనిచేస్తూ ఉన్నారు. అందులో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పనిచేసే వాళ్ళు ఎంతమంది తెలుసా? కేవలం 20 మంది సెక్యూరిటీ గార్డుల కింద పనిచేస్తూ ఉన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం ఎక్కడికి పోతాడు? ఆయన సంపాదించిన నల్లదలాన్ని విదేశాల్లో దాచుకునేందుకు ఎక్కడికి పోతాడు? సంవత్సరం డావోస్ పోతాడు, స్విట్జర్లాండ్కు, సింగపూర్కు పోతాడు ఇదే పెద్ద మనిషి, జపాన్కు పోతాడు ఇదే పెద్ద మనిషి, రష్యాకు పోతాడు ఇదే పెద్ద మనిషి, చైనాకు పోతాడు ఇదే పెద్ద మనిషి. పోయినప్పుడల్లా ఆయన ప్రైవేట్ విమానాల్లో పోతాడు, మామూలు మనుషులు ప్రయాణం చేసే విమానాల్లో పోడు. ఇదే పెద్ద మనిషి ఎప్పుడే పొద్దున ఎప్పుడైనా మీకు కనిపిస్తే అడగండి, అయ్యా సింగపూర్ కదా దేవుడు ఎరుగు, ఇక్కడే ఉండి కేంద్రంతో కేంద్రంలోని మంత్రులు ఉన్నారు, ఇక్కడే ఉండి ఆ మన్నవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే 6 వేల మందికి ఇదే ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అంటాడు, జపాన్ అంటాడు, ఏ దేశానికి పోతే ఆ దేశం మాదిరి ఆంధ్ర రాష్ట్రం చేస్తానంటాడు, సింగపూర్కు పోతే ఆంధ్ర రాష్ట్రం సింగపూర్ మాదిరి చేస్తానంటాడు, చైనాకు పోతే చైనా మాదిరి ఆంధ్ర రాష్ట్రం చేస్తానంటాడు, జపాన్కు పోతే జపాన్ మాదిరి ఆంధ్ర రాష్ట్రం చేస్తానంటాడు. ఇంకా నయ్యా మీ పెద్ద మనిషి సముద్రం తీసుకొచ్చి చిత్తూరు జిల్లాలోనే పెడతానని చెప్పి ఇదే పెద్ద మనిషి చెప్పడం సంతోషం. ఇదే పెద్ద మనిషి ఏ దేశం పోతే ఆ దేశం ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తానంటాడు, పెట్టుబడులు 1000 సంఖ్యలో 100 కోట్లు వచ్చాయని చెప్పి, 1000 పరిశ్రమలు వచ్చాయని 100 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఊదరగొడతా ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నేను మీకు ఎక్కడైనా 1000 పరిశ్రమలు కనిపించాయా, 100,000 ఉద్యోగాలు ఎక్కడైనా కనిపించాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇదే పెద్ద మనిషి 1000 పరిశ్రమలు కదా తేవడంటే దేవుడు ఎరుగు, 100,000 ఉద్యోగాలు తీసుకుని రావడం అంతకన్నా దేవుడు ఎరుగు. చిన్న ఉదాహరణ చెప్తా, ఇదే జిల్లాలోనే మీకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయా లేదా? ఇదే జిల్లాలో దాదాపుగా 400-500 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రానైట్ ఫ్యాక్టరీలో కనీసం 50-60 మంది కనీసం పనిచేస్తూ ఉంటారు 3 షిఫ్ట్లు కలుపుకుంటే, అవునా కదా? ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకముందు ఇవే గ్రనైట్ ఫ్యాక్టరీలు దాదాపుగా 500 మంది, 500 ప్రాజెక్ట్, 500 గ్రనైట్ ఫ్యాక్టరీలు, ఒక్కొక్క ప్రాజెక్టులో దాదాపుగా 50 మంది పనిచేస్తూ ఉన్న ఈ ప్రాజెక్టులు పుష్కలంగా పనిచేసేటివి. ఈయన ముఖ్యమంత్రి అయ్యారు ఏం చేశారో తెలుసా? ఆ గ్రనైట్ ఫ్యాక్టరీలకు అంతవరకు కరెంట్ రేటు 3.70 రూపాయలుంటే ఈయన ముఖ్యమంత్రి అయితే దాన్ని 8.70 రూపాయలు చేశాడు. ఇదే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఇదే గ్రనైట్ ఫ్యాక్టరీలకు రాయల్టీ అంటారు సీనరేజ్ ఛార్జెస్ను, సీనరేజ్ ఛార్జెస్ అంతకుముందు క్యూబిక్ మీటర్కు 1200 రూపాయలు ఉంటే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు ఆయన వెంటనే దాన్ని 2400 తీసుకొని పోయి పెంచేస్తాడు. ఆయన పుణ్యారా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా?
ఇవాళ గ్రెనైట్ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడే పరిస్థితిలోకి వచ్చాయి. ఇవాళ వేల మంది ఉద్యోగం లేక అవసరపడే పరిస్థితిలోకి పోతా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్నాయి. ఈయన ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చి ఏమన్నారో తెలుసా, అన్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా మా కర్మ ఏమిటో తెలుసా అన్నా, సహకార రంగంలో ఉన్న రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడతా ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే అని అంటారు. గతంలో కూడా 9 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు కూడా ఇదే నియోజకవర్గంలోనే రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఇదే నియోజకవర్గం ఇదే జిల్లాలోనే చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది. రెండు ఫ్యాక్టరీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మూతపడతాయి. మళ్ళీ ఆ దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాడు. వచ్చి సహకార రంగంలో ఉన్న రెండు చక్కెర ఫ్యాక్టరీలకు పునరుద్ధరణ చేసి అప్పట్లోనే 51 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులకు మీద కేటాయింపులు చేసి నాన్నగారు రెండు ప్రాజెక్టులను రెండు షుగర్ మిల్స్ను పునరుద్ధరించారు. పునరుద్ధరించిన వల్ల నాన్నగారు పుణ్యాన రెండు ప్రాజెక్టులు నడవడం వల్ల రైతులు 10 సంవత్సరాల పాటు సంతోషంగా ఉండరు. మామూలుగా సహకార రంగంలో ఎప్పుడైనా కూడా సహకార రంగంలో ఫ్యాక్టరీలు ఉంటే చెరుకు ఉంటే చెరుకు రైతులకు అదొక భరోసా. ఎందుకంటే సహకార రంగంలో ఉండేదంతా కూడా రైతులతో సహకార రంగం ఉంటుంది కాబట్టి సహకార రంగంలో ఉన్న ప్రతి ఫ్యాక్టరీ కూడా రైతులకు మంచి రేటు ఇవ్వాలని చెప్పి చూస్తుంది, రైతులకు మంచి రేటు ఇవ్వాలని చూస్తుంది. కాబట్టి సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీలు నిలబడితే రైతులకు మంచి రేటు వస్తుంది కాబట్టి సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ కూడా నిలబడాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆలోచన చేయడు. ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన వెంటనే మళ్ళీ ఇప్పుడు రెండు చక్కెర ఫ్యాక్టరీలు మళ్ళీ మూతపడిపోయిన పరిస్థితి వచ్చింది. రైతులు ఇవాళ అల్లాడుతూ ఉన్నారు. రైతులు ఇవాళ చక్కెర ఫ్యాక్టరీలు లేక రైతులు ఇవాళ చెరుకు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే రైతులు నా దగ్గరకు వచ్చి చెప్పినారు. ఏం చెప్పారో తెలుసా అన్నా, మా జిల్లాలో 6 చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయన్నా, 4 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, 2 చక్కెర ఫ్యాక్టరీలు మాయి సహకార రంగంలో ఉన్నాయన్నా. సహకార రంగంలో ఉన్న 2 చక్కెర ఫ్యాక్టరీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు మూతపడ్డాయన్నా. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా అన్నా, 4 ప్రైవేట్ కంపెనీలు మాత్రం లాభాల మీద లాభాలు నడుస్తూ ఉన్నాయన్నా అని చెప్పి రైతులందరూ అంటారు. ఇవాళ రైతన్నల గురించి పట్టించుకునే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకు రైతుల దగ్గర నుంచి చెరుకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. రైతులకు గిట్టుబాటు కాక మేము చెరుకు మీకు అమ్మము, మేము బెల్లం చేసుకొని అమ్ముకుంటామని చెప్పి రైతులను ముందుకొచ్చి మేము బెల్లం చేసుకుంటామని అంటే చంద్రబాబు నాయుడు గారు రైతులను బెల్లం కూడా చేసుకునే దానికి కూడా అవకాశం ఇవ్వకుండా నల్ల బెల్లం అని చెప్పి పెట్టాడు, అంశాలు తీసుకొచ్చాడు. దానివల్ల రైతులు ఇవాళ నల్ల బెల్లాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితిలో, రైతులు ఇవాళ రేటు తగ్గిపోయిన పరిస్థితిలో రైతన్నల అవస్థలు పడతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అంటాడు, జపాన్ అంటాడు, రష్యా అంటాడు, కొరియా అంటాడు. ఇదే సొంత జిల్లాలో సహకార రంగంలో ఉన్న 2 ఫ్యాక్టరీలు దగ్గర మూత ఇచ్చాడు ఇదే పెద్ద మనిషి. 400-500 గ్రెనైట్ ఫ్యాక్టరీలు ఇవాళ దగ్గరుండి మూతపడిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఇదే సహకార రంగంలోనే మనందరికీ కూడా సుప్రసిద్ధమైన చిత్తూరు డైరీ ఫ్యాక్టరీ ఉంది. చిత్తూరు డైరీ ఫ్యాక్టరీ, విజయ డైరీ చాలా పేరుగాంచిన ఫ్యాక్టరీ. చిత్తూరు డైరీ వల్ల రైతులందరూ కూడా పాలు అమ్ముకునేదానికి ఆ రైతన్నలకు చిత్తూరు డైరీ తోడుగా ఉండేది. కోఆపరేటివ్ రంగంలో ఉన్న చిత్తూరు డైరీ కాబట్టి రైతులకు మంచి రేటు ఇచ్చేది. కానీ ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం చిత్తూరు డైరీని మూసేయించాడు. కారణం, ఇదే చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ డైరీ ఉంది. ఈ హెరిటేజ్ డైరీ కోసం, హెరిటేజ్ డైరీకి లాభాలు రావాలని చెప్పి చిత్తూరు డైరీని మూసేయించిన పరిస్థితి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూస్తా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. పక్కనే మీ అందరికీ కూడా కనిపిస్తుంది,
అక్కడే మీ అందరికీ సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్టు కనిపిస్తుంది. ఈ సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు జిల్లాలోను చిత్తూరు జిల్లాలోను దాదాపుగా 2 లక్షల పైసలకు ఎకరాలకు నీళ్ళందే పరిస్థితి వచ్చి సాగునీరు తాగునీరుతో జిల్లాలంతా కూడా జిల్లాలంతా కూడా సస్యశ్యామలం అవుతాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఖాయంలో ఇదే సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన నడిచే ఇవాళ ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాదాపుగా 70% ప్రాజెక్టు పనులు పూర్తయిపోయాయి. కాలువ తోవడంలో 70% పనులు పూర్తయిపోయాయి. నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత కేవలం మిగిలి ఉన్న కేవలం 30% పనులు ఇదే చంద్రబాబు నాయుడు గారు చేయలేని పరిస్థితిలో ఇవాళ ఆ ప్రాజెక్టు నడుస్తూ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి గాలేరు నగరి సుజల సమంతి నాన్నగారి హయాంలో చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు తోడుగా ఉండాలని గాలేరు నగరి సుజల సమంతి ప్రాజెక్టును నీళ్లను శ్రీశైలం నుంచి తీసుకొచ్చే కార్యక్రమం చేశాడు. నాన్నగారి హయాంలో దాదాపుగా 80% పనులు పూర్తయిపోయాయి. 4,900 కోట్ల ప్రాజెక్టుకు గాను దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు అప్పట్లోనే ఖర్చు చేసి దాదాపుగా 80% పనులు పూర్తయ్యాయి. మిగిలి ఉన్న కేవలం ఆ 20% ప్రాజెక్టు పనులు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులో నుంచి కేవలం ఒక కెనాలు ఒక కాలువ తీసుకొని రాలేకపోతా ఉన్నాడు చిత్తూరు జిల్లాలోకి. 4 సంవత్సరాల పొలాలను చూశాం ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇవాళ ఇదే పెద్ద మనిషి ఎంతటి దారుణంగా పరిపాలన చేస్తా ఉన్నాడు అని అంటే ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలే చెప్పా. ఇక ఒకసారి ఈయన పాలన గురించి ఒకసారి చూద్దాం. ఈ జిల్లాకు ఎలాగో మేలు చేయలేదు. ఈ జిల్లాలో పుట్టి కూడా ఇటువంటి వ్యక్తి పుట్టకపోయినా బాగుండు అని చెప్పి అనిపించే పరిస్థితిలో ఇవాళ చిత్తూరు జిల్లా ప్రజలున్నారు. పోనీ ఈయన పాలన ఎలా ఉందో అని చెప్పి ఒక్కసారి గమనించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి అన్న మాటలు ఏమిటో అని చెప్పి ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు, కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడతా ఉన్నాయని అన్నాడు. అన్నాడా లేదా అన్న? కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడతా ఉన్నాయి, కరెంటు బిల్లు తగ్గిస్తారన్నాడా లేదా? అన్నాడా లేదా తల్లి? కరెంటు బిల్లులు తగ్గిస్తారన్నాడా లేదా? ఒక్కసారి ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా. 4 సంవత్సరాల కిందట కరెంటు బిల్లులు మీకు ఎంత వచ్చేటివని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు మీ కరెంటు బిల్లు ఎంత వచ్చేది? 50 రూపాయలు. ఎంతన్నా? 100. ఎంతన్నా? 50. ఎంత తల్లి? 50. 4 సంవత్సరాల కిందట మీ కరెంటు బిల్లు ఎంత వచ్చేది తల్లి? వచ్చేదే కాదు, ఎంత వచ్చేదే? 50. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ మీ ఇంట్లో కరెంటు బిల్ ఎంత వస్తా ఉంది అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. లేదు ఎంత? 500. ఎంతన్నా? 400. 900. ఎంతన్నా? 500. ఎంతన్నా? 2000. 1000 రూపాయలు. ఎంతన్నా కరెంటు బిల్లు? 1000 రూపాయలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కరెంటు బిల్లులు షాక్ కొడతా ఉన్నాయి. కరెంటు బిల్లు తగ్గిస్తాను అని చెప్పి అన్న ఇదే పెద్ద మనిషి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లును 3 సార్లు పెంచాడు. బిల్లులు షాక్ కొట్టే పరిస్థితిలోకి తీసుకొని పోతున్నాడు. ఇదే పెద్ద మనిషి హయాంలో ఈ 4 సంవత్సరాల పాలనలో ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరగడమే కాదు, ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు మనకేదైనా సంక్రాంతి పండుగ ఉగాది పండుగ వస్తే ఇవాళ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే జనాలు భయపడే పరిస్థితిలోకి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవస్థ పోయింది. ఇవాళ ఇదే పెద్ద మనిషి ఇంటి పనులను వదిలిపెట్టలేరు. ఇంటి పనులు చూస్తే ఇవాళ బాధుడే బాధుడుగా జరుగుతూ ఉన్నా ఇంటి పనుల పరిస్థితి. ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మీ అందరికీ బైకులు ఉన్నాయా? మీ అందరికీ చిన్న చిన్న కార్లు ఉన్నాయా? మీ బైకుల్లో మీరు పెట్రోల్ డీజిల్ పోయించుకుంటారా? మీ పెట్రోల్ డీజిల్ పోయించుకునేది
ఒకసారి పక్కనే తమిళనాడు బార్డర్ ఉంది, పక్కన తమిళనాడు బార్డర్ కు పోయి పోయించుకుంటే ఎంత తక్కువ? 6 రూపాయలు తక్కువ తమిళనాడు బార్డర్ లో పోయించుకుంటే. పక్కన కర్ణాటక బార్డర్ లో పెట్రోల్ పోయించుకుంటే ఎంత తక్కువ? ఎంత తక్కువ? 5.5 రూపాయలు 6 పక్క తక్కువ. పక్కన తమిళనాడు బార్డర్ లోకి పోయి పోయించుకుంటే 6-7 రూపాయలు తక్కువ. ఇటువైపున కర్ణాటక బార్డర్ కు పోయి పెట్రోల్ డీజిల్ పోయించుకుంటే 6-7 రూపాయలు తక్కువ. మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్న రేట్లు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలోనే రేట్లు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవాళ బాధుడే బాధులు కనిపిస్తా ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, మీరంతా కూడా బియ్యం తెచ్చుకునే దానికి రేషన్ షాపులకేనా పోయేది? రేషన్ షాపులకే కదన్నా పోయేది? రేషన్ షాపులకే కదన్నా పోయేది? బియ్యం తెచ్చుకే రేషన్ షాపులకే కదన్నా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాకమునుపు మీరు రేషన్ షాపుకు పోయి బియ్యం తెచ్చుకునే దానికి మీరు పోతే మీకు ఆ రేషన్ షాపులో ఏమేమి దొరికేటివి? బియ్యంతో పాటు చక్కెర దొరికేదా? చక్కెరతో పాటు కందిపప్పు దొరికేదా? కందిపప్పుతో పాటు పామాయిల్ దొరికేదా? పామాయిల్తో పాటు గోధుమ పిండి దొరికేదా? గోధుమ పిండితో పాటు గోధుమలు దొరికేటివా? గోధుమలతో పాటు కారం పప్పు దొరికేదా? కారంతో పాటు పసుపు దొరికేదా? పసుపుతో పాటు ఉప్పు దొరికేదా? ఉప్పుతో పాటు చింతపండు దొరికేదా? చింతపండుతో పాటు కిరోసిన్ దొరికేదా? దొరికేటివారా ఇంతకు ముందు? అన్ని కలిపి నీట్గా ప్యాక్ చేసి ప్యాకెట్లో పెట్టి 185 రూపాయలకు మీ చేతుల్లో పెట్టేవాళ్ళు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు రాకముందు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు రేషన్ షాపుకు పోతే మీకు బియ్యం తప్ప ఏమైనా దొరుకుతా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా బాగా గట్టిగా 2 చేతులు పెట్టి ఇలా 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 ఆ బియ్యం కూడా ఏంది? ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికి 7 ముద్దలు పట్టడం లేదని చెప్పి కటింగ్ చేస్తా ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా నేను. ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికి కటింగ్, బియ్యం కూడా పరిస్థితి ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన, ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఈయన పాలన ఇంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో పోనీ ఎన్నికల హామీలకు సంబంధించి ఈ పెద్ద మనిషి ఏ మేరకు చేశాడని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఇదే పెద్ద మనిషి పాలన గురించి, ఇదే పెద్ద మనిషి మాటల గురించి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు? ఏమన్నాడు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే ఏమన్నాడు? బాబా ముఖ్యమంత్రి కావాలన్నాడా లేదా? అన్నాడా లేదా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. వ్యవసాయ రుణాలు పూర్తిగా 87,612 కోట్ల రూపాయలు పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా బాగా గట్టిగా 2 చేతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి మాత్రం రాలేదు, కానీ బ్యాంకులు వాళ్ళు పంపిస్తా ఉన్న వేలం నోటీసులు మాత్రం ఇంటికి వస్తా ఉన్నాయి, అవునా కాదా? ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకు కూడా సరిపోయిన విధంగా ఆయన రుణమాఫీ అన్న పథకం జరుగుతా ఉంది. ఇదే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఏమన్నాడు? పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఏమన్నాడు? పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలి అని అంటే ఏమన్నాడు? ఏమన్నాడు తల్లి? బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు బంధువులు, కుటుంబ సభ్యులు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల తర్వాత కనీసం 1 రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఏమన్నాడు?
ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పి అన్నాడా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అన్న. నేను కూడా అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? అన్నాడా లేదా అమ్మ? అన్నాడా లేదా తల్లి? 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా, ఒక్క ఇల్లు అన్న కట్టించాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అన్నది కూడా లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికలప్పుడు ఏమన్నాడు, జాబు కావాలి అని అంటే ఏమన్నాడబ్బా? జాబు కావాలి అని అంటే ఇంకా గట్టిగా జాబు కావాలంటే బాబు కావాలన్నాడా? బాబు రావాలన్నాడా? అన్నాడా లేదా? ప్రతి ఇంటికి కార్యకర్తను పంపించి పేపర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడమ్మా, మీ పిల్లాడు ఏమి చదువుకోకపోయినా పర్వాలేదు ప్రతి ఇంటికి ఉపాధి ఇస్తాడు, ఉపాధి ఇవ్వకపోతే ఉద్యోగం ఇస్తాడు, 2 కుదరకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు ఇస్తానని చెప్పి అన్నాడా లేదా? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? ప్రతి ఇంటికి 2000 ఇస్తాను అన్నాడా లేదా? 4 ఏళ్ళు అయిపోయింది, దాదాపుగా 45 నెలలు దాటింది. 45 నెలలు ఇంటూ 2000 అంటే ప్రతి ఇంటికి 90,000 రూపాయలు బాకీ పడ్డావా లేదా అని మిమ్మల్ని అన్నది నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. రేపు పొద్దున ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మీకు కనిపిస్తే మా 90,000 పరిస్థితి ఏంది అని చెప్పి ఒకసారి అడగండి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్నికల ప్రణాళిక, ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి ప్రతి కులానికి ఒక పేపర్ పెట్టి ప్రతి కులాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇటువంటి పాలన మనకు కావాలని అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడుగా కావాలని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను మోసం చేసేవాడు మీకు నాయకుడుగా కావాలని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను ఈ వ్యవస్థ మారాలి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానిది నేను చేస్తాను అని చెప్పి చెబితే ఆ తర్వాత ఆ రాజకీయ నాయకుడు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి రావాలి, అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. రేపొద్దున ఈ వ్యవస్థ బాగుపడకపోతే, రేపొద్దున ఇదే చంద్రబాబు నాయుడు గారిని క్షమిస్తే, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వచ్చి ఏమంటాడో తెలుసా? ఏమంటాడో తెలుసా? ఇక మిమ్మల్ని మోసం చేయడానికి ఇక చిన్న చిన్నవి చెప్తే మీరు ఎట్టా నమ్మరని చెప్పి ఇంక ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తానంటారు రేపొద్దున ఎన్నికల్లో మీ అందరికీ. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, నమ్ముతారా? అది నమ్ముతారా? 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 నమ్మరు కాబట్టి రేపొద్దున మళ్ళీ ఏమంటాడో తెలుసా? 1 కేజీ బంగారానికి వీళ్ళు నమ్మరు, వీళ్ళని నమ్మించాలంటే ప్రతి ఇంటికి బెంజ్ కారు కూడా ఇస్తాను అని చెప్పి కూడా అంటాడు. నమ్ముతారా అంటా ఉన్నా? నమ్ముతారా అంటా ఉన్నా? నమ్ముతారా అంటా ఉన్నా? 4 ఏళ్ళు పెద్ద మనిషి ప్రజల్ని మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారో తెలుసా? ఎన్నికలు ఉంటేనే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొస్తారు, ఎన్నికలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రజలు గుర్తుకురారు. 4 ఏళ్ళ పాలన అయిపోయింది కాబట్టి ఇక సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు గుర్తుకొచ్చిందట. అయ్యో, చాలా మందికి ఇంకా పెన్షన్ ఇవ్వాలా అని చెప్పి ఇప్పుడు గుర్తుకొచ్చిందంట చంద్రబాబు నాయుడు గారు. 4 ఏళ్ళు గుర్తుకురాలా, ఇంకో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చిందంట. ఆరోగ్యశ్రీ అన్నది ప్రజలను కాపాడే పథకం, ఆరోగ్యశ్రీ అనే పథకం ఇవాళ ఎవరికైనా బాగోలేకపోతే అందరం కూడా పోయేది పెద్ద హాస్పిటల్కి పోతాం. మంచి హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి అని అంటే అది హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి అక్కడికి పోతాం. హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా 60 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మంచి హాస్పిటల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇవాళ గుండెపోటు వచ్చినా న్యూరో వచ్చినా
ఇంకొక పెద్ద ఆపరేషన్ ఏదైనా చేయించుకోవాల్సి వచ్చినా కూడా అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కు పోతాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, హైదరాబాద్ లో వైద్యం కోసం ఆరోగ్యశ్రీకి పోతే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హుకుం జారీ చేశారు. నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చిందట, అయ్యో హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ లేదా అని చెప్పి ఇప్పుడు అంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నాలుగేళ్ళు గుర్తుకు రాలా, ప్రజలకు ఇల్లు కట్టించలేదు అని చెప్పి నాలుగేళ్ళు గుర్తుకు రాలా, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇస్తానని, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పి అన్న మాటలు గుర్తుకు రాలా. సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనేసరికే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ గుర్తుకొచ్చారు ప్రజలు. ఇవాళ ఏమంటా ఉన్నాడు, మోసం చేయడంలో ఒక అడుగు ముందుకు వేస్తూ సంవత్సరంలో 10 లక్షల ఇల్లు కట్టిస్తానంట ఇదే చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ మోసాలు చూస్తే ఎలా ఉంది తెలుసా, తల్లికి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానని చెప్పి అన్నాడట. 4 ఏళ్ళు ఎవరు గుర్తుకురాలి ప్రజలు, సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనేసరికి మళ్ళీ మోసం చేయడానికి 4 అడుగులు ముందుకు వేస్తారు. ఈ మధ్యకాలంలో నిన్న మొన్న పేపర్ చూశాను, పూర్తిగా ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టేశారు. తన మీదున్న కేసులు, తన మీదున్న కేసుల మీద విచారణ జరగకోకుండా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఇదే పెద్ద మనిషి, పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సగలబడ్డ ఇదే పెద్ద మనిషి, నిన్న పేపర్లో చదివా కోర్టుకు పోతాడట పెద్ద మనిషి. 4 సంవత్సరాలు ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉండి చేసింది లేదు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు తన కేసుల కోసం. 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయేసరికి ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ ఇవాళ మాట్లాడతాడు కోర్టుకు పోతాడట. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు, కోర్టు ఎవరి మీదకి పోతారయ్యా, కోర్టు కోర్టుకు అని చెప్పి అడుగుతా ఉన్నా. కేంద్రంలోని మంత్రులు కాదా కొనసాగుతా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పోతారట, ఎవరి మీద కోర్టుకు పోతారని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు రాష్ట్రాన్ని అమ్మేసి మళ్ళీ ప్రజల్ని మోసం చేయడం కోసం మళ్ళీ కొత్త ఎత్తుగడలు మొదలుపెట్టాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కి ఉన్నవి నా దగ్గర లేవు. చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన పాలన చేయగలుగుతాడు, రాక్షస పాలన చేయగలుగుతాడు. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి బహుశా దేశంలో ఎక్కడ జరిగి ఉండదేమో ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పాలన. దగ్గర ఉండి ఒక ముఖ్యమంత్రి నల్లధనం ఇస్తూ సూట్ కేసులతో నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయిన పరిస్థితి ఎక్కడ ఉండదేమో నాకు తెలిసి, అడ్డంగా ఆడియో టేపులు వీడియో టేపులతో నల్లధనంతో దొరికిపోయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయరు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా పదవి నుంచి ఎవరు తన్నరు. ఈ పెద్ద మనిషి వ్యవస్థను మేనేజ్ చేయడంలో దిట్ట, బహుశా ఎక్కడా కూడా జరిగి ఉండదేమో. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల కోసం తాను హీరోగా కనిపించుకోవాలి అని చెప్పి షూటింగ్ కోసం 29 మంది ప్రాణాలను తీసుకున్న పరిస్థితి ఎక్కడా ఉండదేమో నాకు తెలిసి, 29 మంది చనిపోయినా కూడా ఏ ఎంక్వైరీ జరగదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు జైల్లో కూడబెట్టరు, ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒక ముఖ్యమంత్రి సినిమాలో షూటింగ్ కోసం అని చెప్పి తాను హీరోగా కనపడాలని చెప్పి ఎక్కడైతే స్నానం చేయకూడదో అక్కడ వెళ్ళి తాను స్నానం చేస్తాడు. ప్రజలు ముఖ్యమంత్రి షూటింగ్ ఎఫెక్ట్ కోసమని చెప్పి ప్రజల్ని ఎవరిని కూడా రానియకుండా కట్టడి చేసి జన సందోహాన్ని తీసుకొచ్చి లక్షల మంది నా తర్వాత ఒకేసారి గేట్లెత్తేస్తారు. 29 మంది తొక్కిసలాటలు జరిగిపోతే ఇదే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగుతాడు, వేరే వాడైతే జైలుకు పంపించే పరిస్థితి ఉంచేది కానీ ఈ ముఖ్యమంత్రి కొనసాగుతాడు. ఎక్కడా కూడా జరిగుండదేమో. 21 మంది పక్కన తమిళనాడు లేబర్, పక్కన మన పల్లెలో తమిళనాడు పల్లెలు, బార్డర్లో ఉన్న పల్లెలు, వాళ్ళు ఎర్రచందనం కోసమని చెప్పి వచ్చారు అని చెప్పి అడవిలో ఆ లేబర్ను తప్ప 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 పిట్టులు కాల్చినట్టు 21 మందిని కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఏ కేసు లేదు, ఎక్కడ జరిగుండదేమో ఒక వ్యక్తి 21 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్ చేసి వాళ్ళ తర్వాత స్మగ్లర్లు అని చెప్పి వాళ్ళ మీద బ్రాండింగ్ చేసి అయినా ఈ మనిషి అరెస్ట్ కాకపోవడం, పదవిలో కొనసాగడం ఎక్కడ జరిగి ఉండదేమో, ఎక్కడ జరిగి ఉండదేమో.
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడ్డగోలుగా ఎమ్మెల్యేలను, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా 23 మందిని ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బు ఆశ చూపించి, ఒక్కొక్కరికి మంత్రి పదవులు ఆశ చూపించి అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఎక్కడా జరిగిండదేమో. ఆశ్చర్యం ఏమిటంటే నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాడు, ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలు చేసిన ఇదే పెద్ద మనిషి వాళ్ళల్లో 4 తీసుకొని వచ్చి ఏకంగా తన క్యాబినెట్లో మంత్రులు చేస్తాడు. కానీ 23 మంది ఎమ్మెల్యేలలో ఎవరు కూడా రిజైన్ చేయరు, ఎవరు కూడా డిస్క్వాలిఫై కారు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఉండదేమో రాజ్యాంగాన్ని ఇలా తూట్లు పొడుస్తా ఉన్న వ్యక్తి బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండదేమో. ఈ పెద్ద మనిషి వ్యవస్థను మేనేజ్ చేయడంలో దిట్ట. మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈయన మాదిరి నేను వ్యవస్థను మేనేజ్ చేయలేను, ఈయన మాదిరి నాకు పేపర్లు టీవీలు తోడుగా లేవు, వీళ్ళ మాదిరి నేను అబద్ధాలనే నేను మోసం చేయలేను. కానీ నాకున్నదేమిటో తెలుసా, నాన్నగారు చనిపోతూ నాకు ఇచ్చిపోయా ఇంత పెద్ద కుటుంబం నాకుంది అని చెప్పి మాత్రం నేను కర్మంగా కూడా చెప్తాను. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం అడుగులు వేయడానికి నీ బిడ్డ బయలుదేరాడు. మీ బిడ్డను దీవించండి అని అడుగుతా ఉన్నాను, మీ బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలి అని అంటే అది ఒక జగన్ వల్ల సాధ్యం కాదు. జగన్ కు మీ అందరి చల్లని దీవెనలు కావాలి, జగన్ కు మీ అందరి చల్లని ఆశీస్సులు కావాలి, అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారుతుంది, అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదం వస్తుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం అడుగులు వేస్తున్న మీ బిడ్డను తోడుగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతాము అన్న సంగతులు నవరత్నాలను మనం ప్రకటించాం. నవరత్నాల్లోని కొన్ని అంశాలను నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వచ్చాం, కొన్ని అంశాలను ప్రతి మీటింగ్లోనూ చెబుతూ ఉన్నాను. అన్ని చెప్పే అన్ని ఒకే మీటింగ్లో చెప్తే టైం చాలా ఎక్కువ పడుతుంది, కాబట్టి కొన్ని అంశాలను మాత్రం ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ నవరత్నాల్లో ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా చేయాల్సి వస్తే సూచనలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, సలహాలు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్తూ ఈరోజు మనం నవరత్నాల్లో మనం చేయబోయే అంశం మీద నేను చెప్పేది ఏమిటో తెలుసా, ఈరోజు నవరత్నాల్లో మనం చెప్పబోయేది పేదల చదువుల గురించి నేను చెబుతా. ఏదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఒక్కసారి మీ అందరి గుండెల మీద చేతులు వేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇంజనీరింగ్ చదివాలంటే ఇంజనీరింగ్ ఫీజులు 100,000 రూపాయల పైన దాటుతా ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఫీజు రీఇంబర్స్మెంట్ ఎత్తిస్తున్నాడు, ముస్టేసినట్టు 30-35 వేలు ఇస్తా ఉన్నాడు, మిగిలిన 65,000-70,000 రూపాయలు ప్రతి పేదవాడు ప్రతి పేద కుటుంబం సంవత్సరం తీసుకొచ్చి తన పిల్లాడికి పంపించాలి అని అంటే 4 ఏళ్లకు 3 లక్షల రూపాయల పైచిలకు ఇంజనీరింగ్ చదువుల కోసం తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ఖర్చు పెట్టాలి. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ గుండెల మీద చేతులు వేసుకోమని అడుగుతా ఉన్నాను, మీ పిల్లలు మీరు ఇంజనీరింగ్ పెద్ద చదువు చదివించే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు బీసీల మీద ప్రేమ అంటాడు, ఆయన దృష్టిలో బీసీల మీద ప్రేమ అంటే 4 ఇస్త్రీ పెట్టెలు 4 కత్తెర్లు ఇచ్చేస్తే అదే ప్రేమ అంటాడు. కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, పేదవాడి మీద ప్రేమ ఎలా ఉంటుందో నిజంగా చూపించిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను గొప్పగా కూడా వాళ్ళకి చెప్తాను. నాన్నగారి హయాంలో మన పిల్లలు ఇంజనీర్ చదవాలన్నా, మన పిల్లలు డాక్టర్ చదవాలన్నా, మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు ఏం చదవాలన్నా కూడా నాన్నగారి హయాంలో పేదరికంలో ఉన్న ఏ పిల్లాడు అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి నాన్నగారు నువ్వు ఇంజనీర్ చదువుతావా, నువ్వు డాక్టర్ చదువుతావా, కలెక్టర్ అవుతావా, నువ్వు ఏం చదువుతావు చెప్పు, నేను చదివిపిస్తానని చెప్పి నాన్నగారి హయాంలో పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చి తోడుగా ఉండాడు. ఇవాళ నాన్నగారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో
మళ్ళీ ఇవాళ మొదటికొచ్చింది కథ. మళ్ళీ ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లు అయ్యే పరిస్థితి లేదు, డాక్టర్లు అయ్యే పరిస్థితి లేదు, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితి లేదు. కారణం ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి, వీళ్ళు ఇచ్చేది చూస్తే 35,000 ముస్టేషనెట్ ఇస్తా ఉన్నారు. అది కూడా సంవత్సరంన్నర తర్వాత ఇస్తా ఉన్నారు. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నవరత్నాలను మనం ప్రకటించాం. ఆ నవరత్నాల్లో నేను చెప్పేది ఆ పేదవాడి చదువుల కోసం చెప్తా ఉన్నా. నాన్నగారిని మీరంతా కూడా చూశారు, పేదవాడి కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తాడు, నాన్నగారి కొడుకుల జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, మీ పిల్లల్ని ఇంజనీర్ చదివిస్తారా, డాక్టర్ చదివిస్తారా, కలెక్టర్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి. ఎన్ని లక్షలైనా కూడా ప్రతి పేదవాడికి తోడుగా ఉండి నేను చదివిస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. అంతేకాదు, పిల్లలను ఇంజనీరింగ్ డాక్టర్ చదివించడమే కాదు, ఆ పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలన్నా డాక్టర్ చదివించాలన్నా మన పిల్లల్ని మనం హాస్టల్లోకి పంపిస్తాం. హాస్టల్లోకి పంపించినప్పుడు బస్ ఛార్జీలు హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి కనీసం 15,000 రూపాయలు అవుతుంది. ఆ 15,000 రూపాయలు కూడా తల్లిదండ్రులు పంపించలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లిదండ్రికి చెప్తా ఉన్నారు, మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించడమే కాదు, డాక్టర్ చదివించడమే కాదు, పెద్ద పెద్ద చదువులు చదివించడమే కాదు, ఆ ప్రతి పిల్లాడికి హాస్టల్ ఖర్చుల కోసం బస్ ఛార్జీల కోసం సంవత్సరానికి ప్రతి పిల్లాడికి 20,000 ఇస్తామని చెప్పి ప్రతి పేద కుటుంబానికి చెప్తా ఉన్నా. అంతేకాదు, ఇవాళ చదువుల విషయంలో మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇంతకు ముందే నేను చెప్పా, నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడని, జగన్ నాన్నగారి కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి చెప్పాడో మరొక్కసారి చెప్తా ఉన్నా. ఆ పేదవాడి కుటుంబం బాగుపడాలి అనంటే పేదవాడి కుటుంబం నుంచి పునాదులు పడాలి. ఆ పేదవాడి పునాదులు ఎక్కడ పడతాయో తెలుసా? ఆ చిట్టి పిల్లలు రేపొద్దున డాక్టర్లు కావాలి, ఆ చిట్టి పిల్లలు రేపొద్దున ఇంజనీర్లు కావాలి, ఆ చిట్టి పిల్లలు రేపొద్దున డాక్టర్లు అయి ఇంజనీర్లు అయితేనే మన తలనాతలు మారుతాయి. ఈ చిట్టి పిల్లలు రేపొద్దున బడికి పోయి ఇంజనీర్లు డాక్టర్లుగా వీళ్ళంతా కూడా బడికి పోతే కానీ పునాదులు పడవు. వీళ్ళంతా రేపొద్దున ఇంజనీర్లు డాక్టర్లు అయితే తప్పనిచ్చి మన తలనాతలు మారవు, మన బతుకులు మారవు. అందుకనే పేదరికంలో ఉన్న ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి ఆ తల్లికి తోడుగా ఉంటామని చెప్పి ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను. కారణం ఆ 15,000 ఎందుకు ఇస్తున్నామో తెలుసా? ఆ చిట్టి పిల్లలు చదవాలి. ప్రతి కుటుంబం నుంచి పేదరికం పోవాలి అనంటే ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ కావాలి, ఒక్కడన్నా పేదరికం నుంచి బయటపడే డాక్టర్ ఇంజనీరింగ్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివితేనే ఆ పేదవాడి కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి చేస్తా ఉన్నాం. నవరత్నాల నుంచి ఇవాళ మనం చెప్పబోయే చెప్పిన కార్యక్రమం పిల్లల చదువుల గురించి. వేరే సభల్లో నవరత్నాల్లోని మిగిలిన అంశాల గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తా. వీటిలో కూడా మీరు ఏదైనా మార్పులు చేర్పులు చెప్పాలనుకుంటే నేను ఎక్కడ పడుకుంటానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతానో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా నన్ను కలవచ్చు, ఎవరైనా నన్ను కలిసి అర్జీ ఇచ్చి నాతో మాట్లాడచ్చు, నాకు సూచనలు సలహాలు ఇవ్వచ్చు, ఎవరైనా తోడుగా ఉండొచ్చు, రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. సూచనలు ఇవ్వమని చెప్పి తోడుగా నిలవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీ బిడ్డను దీవించమని చెప్పి కోరుతూ, ఆశీర్వదించమని చెప్పి మరొకసారి విన్నవిస్తూ, మీ చెల్లని దీవెన్లు కోరుతూ, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.